నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత అయితే నాగార్జున గారికి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేశారని మరి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ తను ఫోన్ చేసి నాగార్జున గారితో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఏంటి అనేది మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో దాన్ని కూల్చివేసిన తర్వాత నాగార్జున గారికి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఎలాంటి సంభాషణ జరుగుంటుంది అని అంటారు సార్? ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, నాగార్జున సెలబ్రిటీ, ఇది ఆయన హీరో, సినిమా హీరోగా ఇద్దరూ సెలబ్రిటీసే. వాళ్ళది నాగార్జున ఫిల్మ్ ఫీల్డ్ అయితే ఈయనది పొలిటికల్ ఫీల్డ్ అన్నమాట. ఇద్దరి మధ్య వ్యక్తిగత కక్షలేమీ లేవు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన బాధ్యతగా తీసుకున్నాడు తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల పైన ఉక్కుపాదం మోపటం అనేది అదొక ఛాలెంజ్గా తీసుకుని మరి అతను ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారు. ఎన్ కన్వెన్షన్ మీద ఫిర్యాదులు ఇవాళ కొత్తగా స్థానికులు అనేక సార్లు అక్కడ ఫిర్యాదు చేశారు. 3 ఎకరాల 30 సెంట్లు ఆ తుమ్మిడి కుంట చెరువును ఆక్రమించి FTL ఆ పరిధిలో ఆ కట్టుబడి చేయటం అనేది, కాకపోతే గత ప్రభుత్వం ఇది బీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 ఏళ్లలో ఎన్ కన్వెన్షన్ జోలికి వెళ్ళలేదు. దాని జోలికే కదా, అసలు దేని జోలికి వెళ్ళలేదు. వాళ్ళు ఉద్యమంలో చెప్పిన మాటలు వేరు, ప్రభుత్వంలోకి వచ్చినాక చేతలు వేరు. అందుకే ఇవాళ కేసీఆర్ పైన ప్రజల్లో విశ్వసనీయత దెబ్బతింది. మొన్న ఓటమికి కూడా అది కారణం. ఇక్కడ ప్రజలు మరి రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చిన నేపథ్యంలో ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది అనుకో. దానిపైన ట్వీట్ చేశాడు నాగార్జున కూడా, ఏంటి ఒక సెంటు కూడా ఆక్రమణ లేదన్నారు. తర్వాత ఏంటి అసలు ప్రత్యేక న్యాయస్థానం ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అదే చెప్పింది, తుమ్మిడి కుంటలో ఆక్రమణలు లేవని అని అంటూ కూడా ఆయన 2-3 ట్వీట్లు చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి మరి ఆయనకి ఫోన్ చేశాడా అంటే అంతకుముందు నుంచి స్టే ఉంది దానిపైన అని చెప్పేసి కూడా నాగార్జున స్టే తెచ్చుకున్నారని కూడా మరి వార్తలు ఉన్నాయి సార్. నిజంగా స్టే ఉందా దాని మీద కూర్చొని? దానికి హైడ్రా కమిషనర్ ఏమని చెప్పారు రంగనాథ్ గారు, అసలు ఎటువంటి మినహాయింపులు దానికి లేవన్నారు. ఏది దానికి ఎటువంటి న్యాయస్థానం స్టే వర్తించదన్నారు. మేము అన్నీ పూర్తిగా అన్నీ చూసే ఆలోచించే వాళ్ళకు ఉన్నటువంటి అధికారాల మేరకే కూల్చేశాం. అది ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కాదు, 0 కన్వెన్షన్ అన్నాడు. ఎవరు హైడ్రా కమిషనరే 0 కన్వెన్షన్ అన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి నాగార్జునకి ఫోన్ చేశారా, నాగార్జున రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారా? ఒకవేళ ఫోన్ చేయడమే వాస్తవం అయితే ఏమంటారు మామూలుగానే, నాకు మీ మీద ఏమి వ్యక్తిగత కక్షలేమీ లేవు, ఇది గట్టు తగాదా కాదు, ఆస్తుల తగాదా అంతకంటే కాదనమాట. మనం గతంలో కూడా చూసాం, ఇది కేటీఆర్ ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది, డ్రోన్స్ ద్వారా దాన్ని ఆయన చూపించటం, ఆయన అక్కడికి వెళ్ళడం, ఎవరు ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి, అప్పుడు అసలు ప్రభుత్వం కేసీఆర్ సీఎం సీరియస్ అవ్వటం. కానీ అది తనది కాదని కేటీఆర్ గారు చెప్తున్నారు కదా, అది నా ఫ్రెండ్ అది, నేను అది లీజ్ మాత్రమే తీసుకున్నా అని చెప్పేసి చెప్తున్నారు కదా. కరెక్టే, కానీ అప్పుడు మరి రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారు, అరెస్ట్ చేశారు, ఆయన జైల్లో పెట్టారు. అదే ఇవాళ రేవంత్ రెడ్డి పైన సింపతి కూడా వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి అయిన పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, అది అసలు నాది ఆ ఫామ్ హౌస్ కాదు, ఎవరో ఫ్రెండ్దనో లేకపోతే లీజ్కు తీసుకున్నానో, తప్పులు నేనే దగ్గర కూలగొట్టిస్తాను కూడా చెప్తున్నాడు కేటీఆర్. మరి దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం సమాధానం చెప్పారు, అది మీది కాకపోతే ఏది ఆ ఫామ్ హౌస్ కేటీఆర్ది కాకపోతే అక్కడ ఆయన భార్య ఎందుకు ఉందన్నారు. ఇప్పుడు అది కేటీఆర్ ఫామ్ హౌసా, ఇది నాగార్జున ఎన్ కన్వెన్షనా, వ్యక్తుల ప్రస్తుతం ఇక్కడ వ్యవస్థ చూడాలి. జల వనరుల వ్యవస్థ ఇవాళ ఏమవుతోంది, అడుగంటుతోంది. హైదరాబాద్ ఇవాళ తీవ్ర తాగునీటి ఎద్దడి సమస్య ఎదుర్కొంటోంది, డ్రైనేజీ సమస్య ప్రాణాంతకంగా మారుతోంది. వర్షం పడితే నీకు రోడ్లన్నీ కూడా మునిగిపోతున్నాయి, ఏది మురుగు కాలువలన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. అటు మూసీ నదిని ఆక్రమించేశారు, నీకు ఈ మ్యాన్ హోల్స్లో మనుషులు పడి చనిపోతున్న పరిస్థితి, అసలు మామూలుగా కార్లే కొట్టుకుపోతున్నాయి కదా. వర్షం పడితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్లో. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు డ్రైనేజీ మెరుగుపడాలి,
తర్వాత తాగునీరు మరొక సమస్య, డ్రింకింగ్ వాటర్. హైదరాబాద్ ఇవాళ ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇదేమో రోజు రోజుకి పెరుగుతోంది. ఏది గ్రేటర్ హైదరాబాద్ GHMC అనేది నీకు ఆక్టోపస్ లాగా పెరుగుతోంది. దీనికేమి మిగతా నగరాల్లాగా ఒకవైపు సముద్రం ఏమి లేదు. ఒకవైపు సముద్రం అన్నా ఉండుంటే మూడు వైపులే పెరుగుద్ది, నాలుగు వైపు పెరిగేది కాదు. ఇది నాలుగు వైపులా భూభాగంతో ఉండటంతో ఎటు పెరుగుతుందో తెలియనంతగా విస్తరిస్తోంది. అన్ని రాష్ట్రాల ప్రజలకు ఇది ఉపాధి గమ్యస్థానంగా మారింది. ఎంప్లాయ్మెంట్ హబ్గా, మెడికల్ హబ్గా, నీకు అందరూ వైద్యానికి ఇక్కడికే వస్తున్నారు, చదువుకి ఇక్కడికే వస్తున్నారు. ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఒక మంచి ఆహ్లాదకర వాతావరణం. ఏది ఎండలు ఇంకా ఎక్కువగా ఉండవు, పచ్చదనం. అందుకే ఇవాళ హైదరాబాద్ విశ్వనగరంగా మారుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో GHMC ఇవాళ హైదరాబాద్ అటు తాగునీటి ఎద్దడి, ఇటు మురుగుపారుదల వ్యవస్థ, ఈ రెండు సమస్యల పరిష్కారం కోసమే చెరువుల పునరుద్ధరణ. ఎందుకంటే నీకు 61% చెరువులు ఆక్యుపేషన్కు గురైనవి అని నేషనల్ రిమోట్ సెన్స్ రిపోర్ట్ చెప్తోంది. ఇప్పుడు ఉన్న 185 ఏమో చెరువులు ఉంటే అందులో 40 చెరువులు డ్రై అయిపోతే ఉన్న చెరువులన్నీ కూడా వీళ్ళు ఆక్రమించి విల్లాలో, కన్వెన్షన్ సెంటర్లో, కాలేజీలో, స్పోర్ట్స్ క్లబ్లో రకరకాలుగా కట్టేస్తున్నారు. ఇప్పుడు దాని పరిస్థితి ఏమవుతుంది? నీకు గ్రౌండ్ వాటర్ మీద పడుతుంది, డ్రైనేజ్ మీద పడుతోంది. భవిష్యత్ తరాల సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలుగా దీన్ని చూడాలే తప్ప ఇది వ్యక్తిగత కక్షలతోనో పగ ప్రతీకారాలతోనో చేస్తోంది కాదు, జరుగుతోంది కాదు. అందుకే కదా రేవంత్ రెడ్డి నిన్న కూడా ఏమన్నాడు, భగవద్గీత ఏదో చెప్పాడు. గీతలో కృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి ఏం మాట్లాడాడు ఆ రోజు, ఈ ఉన్నటువంటి ఆ యుద్ధంలో ఉన్న ఎదురుగా నిలబడిన కౌరవుల సైన్యాన్ని చూసి అక్కడ భీష్ముడు, కురు వృద్ధుడు ఆయన తాతగారు, ఇక్కడ ద్రోణుడు, మాకు విద్య నేర్పించిన గురువు, వీళ్లతోనా నేను యుద్ధం చేసేదని ఆయన అస్త్ర సన్యాసం చేస్తే అర్జునుడు అప్పుడు గీతోపదేశం కృష్ణుడు చేశాడేమని, చంపేవాడెవడు చచ్చేవాడెవడు అంతా నేనే, మీరంతా నిమిత్త మాత్రులంటూ ఆయన విశ్వరూపం చూపించిన పరిస్థితిలో ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి విశ్వరూపమా? ఇవాళ మనం గీతోపదేశం రేవంతోపదేశంగా మారిందా? ఏమంటాడు రేవంత్ కూడా అదే అంటున్నాడు, ఏమని కూల్చేవాడెవడు, కూలగొట్టేవాడెవడు, అంతా భగవంతుడే, ప్రకృతే కూలగొడుతోంది అంటున్నాడు, తను కాదంటున్నాడు, తను కేవలం ఒక పనిముట్టును మాత్రమే. మీరు ముందుకొచ్చారు, ముందుకు రావటం మీ తప్పు. ప్రకృతిని కబళించాలని చూస్తే ప్రకృతి మనల్ని కబలిస్తుంది కదా. FTLలో మీరు ఎవరు కట్టమన్నారు? ఫుల్ ట్యాంక్ లెవెల్లో బఫర్ జోన్లో ఎవరు కట్టమన్నారు? పట్ట ఉన్న భూమి అంటున్నారు కదా అసలు నాగార్జున గారు, అదంతా పట్ట ఉంది, అసలు కబ్జానకే గురి అవ్వలేదు అని చెప్పేసి తను గట్టిగా వాదిస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే హైడ్రా కమిషన్ మాత్రం అసలు అట్లాంటిది ఏం లేదు, 3 ఎకరాలు ఖచ్చితంగా చెరువు లోపలికి వెళ్ళి కట్టారు అని చెప్పేసి, అది లీక్ వ్యూ పాయింట్ లాగా కట్టారు అని చెప్పేసి అంటున్నారు. మరి అసలు ఎవరి నిజం అంటారు ఇందులో? అది పట్టా భూమి అయినంత మాత్రాన నీకు కోర్టు ఏమీ వీళ్ళకి ఉపశమనం ఇవ్వదు. ఎవరు అది పట్టా ఇచ్చినాడిది తప్పు, తీసుకున్నాడిది కాదు. ఇప్పుడు ఆ రోజు ప్రభుత్వం దానికి పట్టా ఇవ్వడం ఏంటి, చెరువు భూమి అని తెలిసి పట్టా ఎలా ఇస్తారు? పట్టా ఇచ్చారా, పట్టా ఇచ్చేలా ఒత్తిడి తెచ్చారా, మీరు వాళ్ళని ప్రలోభ పెట్టారా, బెదిరించారా, కుమ్మక్కయ్యారా, ఇవన్నీ కూడా రేపొద్దున కోర్టులో కానీ తెలవు. ఆయన నాగార్జున కూడా కోర్టుకు వెళ్ళానన్నారు, కోర్టు ఇంకా ఇచ్చే ఆదేశాల మేరకు చూడాలి. ఏదైనా ఈ లోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, అన్కన్వెన్షన్ కాస్త జీరో కన్వెన్షన్ అయిపోయింది. ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాలి. భవిష్యత్తులో ఈ కుబేరులు, సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, సినిమా హీరోలు వీళ్ళంతా కూడా కట్టుకోండి, మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో మీరు కట్టుకోండి, ఎక్కడ అనుమతులన్నీ ఉన్న భూమిలో. ఇలాంటి వివాదాస్పద భూమిలో నువ్వు ఇంత పెద్ద పెద్ద కట్టుబడులు కట్టి 100 కోట్లు పెట్టుబడి పెట్టాం, మా డబ్బు అంతా మీరు ఇదైంది అని అంటే ఎట్లా? అది ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు. ఇవాళ సుప్రీంకోర్టు సీరియస్గా ఉంది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.